తెలంగాణ ఎన్నికలకు కొద్ది గంటల మాత్రమే సమయం ఉండగా తాజాగా నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలు బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి। ఇప్పటికే బీఆర్ఎస్ కి 25 సీట్లు కూడా దాటే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది బెట్టింగ్ రాయుళ్ళు దాదాపు 10,000 కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టారట। రూపాయికి 3 రూపాయలు కాంగ్రెస్ గెలిసిద్దని దాదాపుగా 75% మంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని 25% జనాలు ఈ బెట్టింగ్ రాయుళ్ళు బెట్టింగ్ వేస్తూ ఉన్నారు। అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అసలు ఖాతా తెరిచే అవకాశమే లేదట। ఇక నల్గొండ జిల్లాలో ఒక సీటు గెలిచే అవకాశం మాత్రమే ఉంది। హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో కూడా దాదాపు 43 లక్షల మంది సెటిలర్లు దెబ్బ కొట్టబోతున్నారు అంటూ ఆ ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తా ఉంది। ఇప్పటికే అనేక సర్వేలు వచ్చాయి, ఇండియా టుడే సర్వే, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేతో పాటు ఆక్టోపస్ లగడపాటి సర్వే చేయించాడు, కానీ ఆయనైతే ఆ సర్వే ఫలితాలు విడుదల చేయలేదు। కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 86 సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి 19 నుంచి 24 మాత్రమే వచ్చే అవకాశం ఉందని అనేక సర్వేల ద్వారా తెలుస్తా ఉంది। తాజాగా నిర్వహించిన సర్వేతో బీఆర్ఎస్ నేతలు ఓటుకు 5,000 ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారట। ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 కోట్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది। ఇప్పటికే డబ్బంతా ఆ నియోజకవర్గాలకు చేరిపోయింది। ఇక ఎన్నికల ప్రచారం కూడా నిన్న సాయంత్రంతోనే ముగిసింది, ఎక్కడా ఎవరు నోరు తెరవడానికి వీల్లేదు, ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు, కనీసం ఎస్ఎంఎస్ పంపించినా కూడా అది ఆ అభ్యర్థి ఖాతాలో రాస్తాం లెక్క ఖర్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది। దీంతో ఇక ఎవరు మైకులన్నీ బంద్ అయిపోయినాయి, ఇక నోటితో పని లేదు, నోటుతో మాత్రమే అంటూ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఓట్లు కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు। దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు చేసి 1 కోటి మంది ఓట్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ సిద్ధమవుతా ఉంది। బీఆర్ఎస్ కనుక అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి చెప్పినంత పని చేస్తాడు, తనను ఎవరైతే జైల్లో పెట్టారో కేసీఆర్ని తప్పనిసరిగా జైలుకి పంపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి। ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు కుంగిపోతూ ఉన్నాయి, ఇసుక మీద నిర్మించామని హరీష్ రావు చెప్తున్నాడు। నువ్వు ఇసుక మీద కడతావా, బూడిత్వం నిర్మిస్తావా అనేది కాదు, ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది అంటే దీనికి రేవంత్ రెడ్డే కారణం, రేవంత్ రెడ్డి కారు ఆ ప్రాజెక్టు మీదగా పోయింది అని హరీష్ రావు చెప్తున్నాడు। ఇక కారు పంచర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉంది, రాబోయే కొద్ది గంటల్లో బీఆర్ఎస్ నేతలు ప్రతి ఇంటికి 3,000 రూపాయలు, ప్రతి ఓటుకి 3,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు వస్తువులు, కుట్టమిషన్లు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, అలారాలు ఇవి అవి అని కాదు, ఏవి కుదిరితే అవి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు। కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు 100 కోట్లు కూడా దాటిపోతూ ఉంది, ఎస్సీ నియోజకవర్గాల్లోనే కనీసం 30 నుంచి 40 కోట్లు ఒక్క నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఖర్చు చేయబోతా ఉంది। కాళేశ్వరం ప్రాజెక్టులో 180,000 కోట్లు ఖర్చు చేసి 42% కమిషన్లు దండుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు। అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతలు గడిచిన 9 సంవత్సరాల 6 నెలల కాలంలో మింగిన డబ్బంతా కక్కిస్తానని చెప్పి కూడా ఆయన సవాల్ విసురుతున్నారు। తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు రాష్ట్రమని కేసీఆర్ చెప్పాడు, 30,000 కోట్ల మిగులుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 16,000 కోట్ల లోట్లో ఉన్నారు అని ఎకశకాలేశారు। ఇక 9 సంవత్సరాల 6 నెలల కాలంలో 9,60,000 కోట్లు అప్పు చేశాడు, 1వ తేదీ జీతాలు ఇచ్చే అవకాశం లేదు, ప్రస్తుతానికి చాలా 4-5 సంవత్సరాల నుంచి అయితే 1వ తేదీ జీతాలు ఎవరికి ఇవ్వడం లేదు, అదృష్టవశాత్తు 30వ తేదీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి సరిపోయింది, అదే 3వ తేదీ 4వ తేదీ ఉంటే జీతాలు వేయడం కూడా కష్టమయ్యేదే, ఇక ఉద్యోగులు కూడా తిరగబడేవారు, ఎలాగ ఉద్యోగస్తులు ఎలాగ ఓటు వేయడానికి సిద్ధంగా లేరు, ఆర్టీసీ కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు। ఇక యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్తున్నారు, తెలంగాణలో ఇచ్చాడా లేదంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు వీటిని కూడా కలుపుతున్నాడా అంటూ రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానం లేదు।
దాదాపు 23 నోటిఫికేషన్ ఇచ్చి 20 నోటిఫికేషన్ల పేపర్లు లీక్ చేశారు. ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇలా నోటిఫికేషన్లన్నీ లీక్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇస్తామంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము 3000 ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు 500కే సిలిండర్ అంటే మేము 400కే ఇస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. ఇక రైతు బంధు రుణమాఫీలు హామీలు అయితే లెక్కలేదు. ఎకరానికి 15000 కొంత, ఎకరానికి 20000 కొంతమంది. వ్యవసాయం ఎవరు చేయాల్సిన పని లేదు, ఏదో ఒకటి పండేది 1500 ల్యాండ్ ఉంటే చాలు అన్న టైపుగా మారింది. ఇక హరీష్ రావు మరో ముందడుగేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ రాగానే రేషన్ బియ్యాన్ని సన్నగా మారిపోతాయని చెప్పారు. బియ్యం నైట్ నైట్ సన్నగా ఎలా మారిపోతాయో అర్థం కాల. 9.5 సంవత్సరాల్లో ఇలాంటి ఆలోచన చేయని హరీష్ రావు ఏమో సన్న బియ్యం అంటాడు. కేటీఆర్ ఏమో తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా గంటలో చేరుకోవచ్చు అన్నాడు. అంటే హెలికాప్టర్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి గంటలో వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఏమో సామాన్య ప్రజలకు గంటలో చేరుకునే విధంగా ర్యాపిడ్ ట్రైన్లు అంట మరి అయ్యేందో. ఆ ఢిల్లీలో ఎక్కడ పెట్టారట అవి తీసుకొస్తా అన్నాడు. తిరిగి అక్కడ తిరిగేవి తీసుకొస్తాడా లేదంటే ఇక్కడ కొత్తగా కారిడార్లు ఏమైనా నిర్మిస్తాడా అనేది అర్థం కావడం లేదు. ఇక హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పేలా లేదు. నిజామాబాద్లోనూ ఎదురుగాలు వీస్తూ ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవు. కొన్ని ప్రాంతాల్లో అయితే 2-3 సీట్లు కూడా కొన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఖమ్మంలో ఖాతా తెరిస్తే బీఆర్ఎస్ కనీసం 2-3 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఖమ్మంలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ఆ పక్కనే ఉన్న నల్గొండలో కూడా ఒక సీటు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. అది కూడా గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. రాబోయే కొద్ది గంటల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తిన్న డబ్బంతా కక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోవద్దు. గడిచిన 10 సంవత్సరాల్లో మీకు ఉద్యోగం వచ్చిందా? ఆంధ్రా జనాన్ని తరిమి కొడితే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంటికి 3 ఎకరాల పొలం వచ్చిందా? దళితుడిని ముఖ్యమంత్రి చేశాడా? సిపిఎస్ రద్దు అయిపోయిందా? ఇంటింటికి నల్లా నీరు వచ్చిందా? ఒకసారి ఆలోచించుకోండి. మిషన్ కాకతీయ అన్నారు. చెరువుల్లో కంప పీకారు, 12,000 కోట్లు కాజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఉన్న ప్రాజెక్టులు ఎలాగూ వాటికి మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఒక 4 చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. కోటి రత్నాల వీణ నా తెలంగాణ అంటూ 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని చెప్పేస్తున్నాడు. ఇక ఒరిసాకి ఎవరు చేయొద్దని చెప్తున్నాడు, మొత్తం ఆయిల్ పంప్ వేసుకోమంటున్నాడు. రాబోయే రోజుల్లో కేసీఆర్ఏ వ్యవసాయం చేసి రైతులు కూడా పొలానికి వెళ్ళే పని లేకుండా ఇక యంత్రాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎరువులు అయితే ఉచితంగా ఇస్తున్నాడు. ఎరువులు, విత్తనాలు, కూలీలు ఉపాధి హామీలో జాయిన్ చేపిస్తారంటే వ్యవసాయాన్ని కూలీలు కూడా ఫ్రీయే. ఇక రైతులు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, కేవలం పంట మాత్రం కోసుకుంటే సరిపోతుంది. వచ్చే ఎన్నికలు అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసుకోండి. బీఆర్ఎస్కి మరొకసారి ఓటు వేస్తే మీ ఉద్యోగం ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవడం ఖాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.